दलित बंधु पधकं दलित अंदे वरकू पोराटम सूर्यापेट जिला कांग्रेस पार्टी मुनगाड प्रधान कार्यदर्शि मंडव चंद्रय्य अन्नारु दलित अंदरू अर्हुलैनप्पुडु नियोजकवर्ग परिधिलोनि 100 मंदिकि इव्वटं अनेदि प्रजलनु मोसं चेयडानिकि ई प्रभुत्वंकु ई पधकं निदर्शनमनि आयन अन्नारु ई पधकं दलितुलंदरिकी अंदे वरकू अंदर्नी एकं चेसि कांग्रेस पार्टी पोराटं चेस्तुंदनि अन्नारु డబుల్ బెడ్రూమ్లు 3 ఎకరాల భూమి అన్ని కార్యక్రమాల్లో దళితులను ఈ ప్రభుత్వం మోసం చేస్తూ వస్తుందని ఎక్కనైనా దళితులందరూ కండ్లు తెరిచి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే ఈ పోరాటానికి సిద్ధం కావాలి అని వారి భవిష్యత్ కోసం ప్రతి ఒక్కరూ ఏకం కావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సింహాద్రి అప్పారావు అంజయ్య గుండు శ్రేణు తదితరులు పాల్గొన్నారు. దళిత బంధు పథకం మీద ఫిబ్రవరి మొదటి వారం కల్లా దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ స్థానిక శాసనసభ్యుల ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని సంబంధించినటువంటి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు సంబంధించిన ప్రభుత్వ అధికారులు ప్రకటన చేస్తున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా చూడటం జరుగుతుంది. మళ్ళీ ఈ టిఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం దళితుల్ని అనేక రకాలుగా మోసం చేస్తూ మళ్ళీ ఇప్పుడు దళిత బంధు పేరుతోని తీవ్రమైనటువంటి అన్యాయాన్ని గురి చేస్తూ ఆశలు కల్పించి మాటలు చెప్పి ఇప్పటికొస్తారికే నియోజకవర్గానికి 100 మందిని లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అనేటువంటి ప్రణాళిక ఏదైతే ఇప్పుడు జరుగుతుందో ఈ దళిత కుటుంబాలకి చాలా తీవ్రమైన అన్యాయం దగ మోసం చాట్ల తవుడు పోసి కుక్కలకు తగాద పెట్టినట్టుగా మరి నియోజకవర్గానికి 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ అనే భాగం కోదాడ నియోజకవర్గంలో సుమారుగా 100 గ్రామాలు ఉన్నాయి. మరి 100 గ్రామాలకి ఇచ్చేది ఈ లెక్క ప్రకారం ఒక గ్రామానికి ఒక లబ్ధిదారుని ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఇది చాలా దగ మోసం, చాలా అన్యాయం జరుగుతుంది. ఇది దీని మునగాల మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ విషయం మీద మునగాల మండలం నుంచి అయినా మండలంలోటువంటి 22 గ్రామాలలో దళిత కుటుంబాలందరినీ కూడా ఏకం చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున తహసీల్దార్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అందరికీ న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తాం. ఈ దగా మోసం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. 7.5 సంవత్సరాల కాలంలో అనేక వర్గాలను మోసం చేస్తూ ముఖ్యంగా దళితులను మోసం చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. దళితులకు 3 ఎకరాల భూమి విస్తరణ దాంట్లో మోసం జరిగింది, మోసం చేసారు. డబల్ బెడ్రూమ్ల విషయంలో దళితులకు ప్రత్యేకంగా 60 మందికి ఇస్తామని చెప్పి అందులో కూడా మోసం జరిగింది, మోసం చేశారు. ఇప్పుడు హుజరాబాద్ ఎన్నికల్లో గెలవడం కోసం అక్కడ ఉన్నటువంటి దళిత ఓట్ల ఎక్కువ శాతం ఉన్నటువంటి విషయాన్ని గమనించి దళిత బంధు పథకం తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అమలు చేసే దాంట్లో కేవలం ఒక్కొక్కరికి ఇచ్చే దాంట్లో ఇది చాలా దుర్మార్గమైన విషయం. కాబట్టి దీన్ని దళిత కుటుంబాల దళిత సోదరులు దళిత మేధలందరూ కూడా విషయాన్ని పరిశీలించాలి, ఆలోచన చేయాలి. ఇటువంటి మోసకారిక ఈ ప్రభుత్వాన్ని మెడవంచే విధంగా దళిత కుటుంబాలందరికీ న్యాయం జరిగే విధంగా అందరూ కూడా ఏకం కావాలి, కళ్ళు తెరవాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మునగాల మండలంలో ఒక పక్క డబుల్ బెడ్రూమ్ల విషయంలో కోదండ రామాపురంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ల విషయంలో అనేక అవకతవకలు జరిగి అక్కడ ప్రారంభానికి లేకుండా అక్కడ లబ్ధిదారులు ఈరోజు రోడ్ల పాలు కావడం జరిగింది. మ్యామరి గ్రామంలో 3 ఎకరాల భూ పంపిణీలో కొంత భూమిని కొని ఆ ఉన్నటువంటి దళితులందరికీ కాకుండా కేవలం 13 కుటుంబాలకే పట్టాలు ఇచ్చి అక్కడ ఉన్న దళిత కుటుంబాల అందరికీ ఒక గరిష్ట వాతావరణాన్ని సృష్టించే వాళ్ళని కేసుల పాలయ్యే విధంగా ఈ ప్రభుత్వం తయారు చేసినటువంటి పరిస్థితి మునగాల మండలం మ్యామరి గ్రామంలో జరిగింది. మరి ముఖ్యంగా కలకో గ్రామంలో కూడా 40 డబుల్ బెడ్రూమ్లు అసంపూర్తిగా నాణ్యత లోపంగా కట్టి ఇలా ఆ డబుల్ బెడ్రూమ్ని పూర్తి స్థాయిలో పూర్తి చేయకుండా అరుణాలందరికీ అందజేయకుండా
ప్రతి విషయానికి ప్రతి పనికి ప్రతి కార్యక్రమానికి కూడా ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూసారా అడున్నటువంటి ప్రజల్ని గందరగోళం చేసి అదొక రాజకీయ డ్రామా అవుతున్నటువంటి పరిస్థితి కలము గ్రామాల జరుగుతుంది. అందుకనే సోదరులారా ఈ రోజు మరి ఈ దళిత బంధు పథకం అనేది కేవలం ఉదాహరణ కలకో గ్రామంలో 70-80 కుటుంబాలు దళిత కుటుంబాలు ఉన్నాయి. మరి ఒక నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారులు అంటే మరి కేవలం కలకో గ్రామానికి ఉన్నటువంటి గ్రామంలోని దళిత కుటుంబాల్లో ఒక్కరికే వస్తుంది. ఈ విషయాన్ని అక్కడ దళిత కుటుంబాలందరూ కూడా ఆలోచన చేయాలి, పరిశీలన చేయాలి. దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయాలి కాబట్టి దీని అందరూ కూడా ఆలోచన చేసి దళిత కుటుంబాలన్నటువంటి విద్యార్థులు కానీ మేధావులు కానీ నిరుద్యోగులు అందరూ కూడా ఈ విషయాన్ని ఖండనం చేసి ఈ యొక్క విషయాన్ని అందరికీ న్యాయం జరిగే విధంగా పోరాటానికి మేము అందరూ సన్నద్ధులై ముందుకు రావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాం. ఇది చాలా